హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం జూన్ నెలలో వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైన పాలిటీ కరెంట్ అఫేర్స్ చూసేద్దాం. సో ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్టయితే పాలిటీ నుంచి దినకర్ గుప్తా గారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎన్ఏఏగా సెలెక్ట్ అయ్యారన్న విషయాన్ని లేదా అపాయింట్ అయ్యారన్న విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ డైరెక్ట్గా క్వశ్చన్ అడగొచ్చండి, ఇటీవల కాలంలో ఎన్ఏఏ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు అన్నప్పుడు దినకర్ గుప్తా గారి పేరు గుర్తుపెట్టుకోవాలి. వీరు బేసికలీ ఐపీఎస్ ఆఫీసర్ క్యాడర్ కి చెందినటువంటి ఆఫీసర్ గారు అండి. ఓకే, ఇక్కడ దినకర్ గుప్తా గారి కంటే కూడా మనం ఎన్ఏఏ అనే సంస్థ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అండి. ఓకే, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా నియమించబడినటువంటి ఏజెన్సీ. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా నియమించబడినటువంటి ఒక ప్రీమియం ఇన్స్టిట్యూషన్. దీనిని మనం 2008లో ఎన్ఐఏ యాక్ట్ ద్వారా మనం తయారు చేసుకున్నామన్నమాట. ఎందుకంటే అండి, 2008లో మన భారతదేశం పైన ముంబాయి టెర్రర్ అటాక్స్ జరిగాయి. ఏంటండి, ముంబాయి టెర్రర్ అటాక్స్ అయిన తర్వాత భారతదేశానికి ఒక కౌంటర్ ఇంటెలిజెన్స్, ఏంటండి కౌంటర్ టెర్రర్ ఇంటెలిజెన్స్ అంటే టెర్రరిజంని కౌంటర్ చేసేందుకు, టెర్రరిజంని కౌంటర్ చేసేందుకు ఒక ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అవసరం అన్న ఉద్దేశంతోనే ఏర్పడినటువంటి ఒక సంస్థనే ఈ ఎన్ఐఏ అనే సంస్థ. ఓకే, ఇట్స్ ఎ ప్రీమియం ఇన్స్టిట్యూషన్, అదొక స్టాట్యుటరీ బాడీ అండి. దీనిని కౌంటర్ చేసేందుకు అండి, టెర్రరిజంని కౌంటర్ చేసేందుకు. అయితే దీంట్లో టెర్రరిజంతో పాటు దీనికి ఒక మ్యాండేట్ ఇచ్చారండి, అంటే అటామిక్ ఎనర్జీ యాక్ట్, అటామిక్ యాక్ట్ మరియు అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద జరిగినటువంటి ప్రతి ఒక అంశాన్ని దీని పరిధిలోకి తెస్తారనమాట. అంటే ఎవరైనా అటామిక్ ఎనర్జీకి సంబంధించిన వస్తువులు స్మగ్లింగ్ చేసినా, బాంబుకు సంబంధించిన వస్తువులు స్మగ్లింగ్ చేసినా దీని పరిధిలోకి తెస్తారు. అయితే 2019లో ఈ ఎన్ఐఏ యాక్ట్లో కొన్ని అమెండ్మెంట్ చేసిన తర్వాత దీనికి కౌంటర్ ఫీటింగ్ ఆఫ్ కరెన్సీ, దొంగ నోట్ల తయారీ, కరెన్సీ, సైబర్ టెర్రరిజం, ఓకే ఆన్లైన్లో టెర్రరిజం ఉపయోగించుకోవడం, ఇలా దొంగ నోట్ల తయారీ, అలానే ఇల్లీగల్ ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇల్లీగల్ ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్ అనే అంశాలను కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగిందనమాట. అంటే ఇలా టెర్రరిజంని ఎంకరేజ్ చేసే ఏ ఒక్క ఇనిషియేటివ్ అయినా దీన్ని పరిధిలోకి తేవాలన్న ఉద్దేశంతో ఈ యొక్క పూర్తి ఇనిషియేటివ్ అనేది తీసుకొచ్చారండి. సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు, ఎన్ఏ ఎస్టాబ్లిష్ అయిన సంవత్సరం 2008, దేనివల్ల ముంబై టెర్రర్ అటాక్స్ వల్ల, ఇది కౌంటర్ ఫీటింగ్ ఆఫ్ కరెన్సీ అంటే దొంగ నోట్ల వ్యవహారంలో టెర్రరిస్ట్ ఫినాన్సింగ్, టెర్రరిజంకి సంబంధించినటువంటి ఆర్మ్స్ న్యూక్లియర్ ఆర్మ్స్, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ మరియు బాంబుల తయారీకి సంబంధించినటువంటి పూర్తి అంశాలపైన నిఘా పెట్టుకునే ఒక నిఘా సంస్థనే ఈ ఎన్ఐఏ అనే సంస్థ, గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఇటీవల కాలంలో డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారంటే దినకర్ గుప్తా గారు అన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబి డైరెక్టర్గా తపన్ కుమార్ డేకా గారు నియమితులయ్యారండి. ఎవరు తపన్ కుమార్ డేకా? వీరు 1988 అస్సాం హిమాచల్ ప్రదేశ్ క్యాడర్కి చెందినటువంటి వారండి వీరు. అయితే ఈ తపన్ కుమార్ గారి కంటే కూడా మనం ఇక్కడ ఐబి అనే సంస్థ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఐబి చైర్మన్గా ఇటీవల కాలంలో ఎవరు నియమితులయ్యారంటే తపన్ కుమార్ దేకా, ఐపీఎస్. ఓకే, సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటండి, ఇంటెలిజెన్స్ బ్యూరో అనే సంస్థ. ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో అనే సంస్థ అండి 1887లో బ్రిటిష్ వారి ఇక్కడ తయారైందనమాట. ఆ తర్వాత 1947లో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీగా ఇది వర్క్ చేసిందండి. కానీ మనకి ఒక ఇష్యూ వచ్చిందండి,
మనకి 1962లో చైనాతో మనకు క్లాష్ వచ్చిన తర్వాత యుద్ధం వచ్చిన తర్వాత మనకు ఇంటర్నల్తో పాటు ఎక్స్టర్నల్గా కూడా ఒక సపరేట్ వింగ్ కావాలి అని చెప్పేసి రా అనేది ఒకటి ఏర్పడిందండి, రీసెర్చ్ అండ్ అనలైసిస్ వింగ్. ఇది దేనిపైన పనిచేస్తుందంటే ఎక్స్టర్నల్ ఎస్పియోనేజ్. ఎక్స్టర్నల్ అంటే బయట దేశాల నుంచి మనకు వచ్చేటటువంటి రిస్క్ని అనలైజ్ చేసేందుకు రా అనే సంస్థ ఆ తర్వాత ఏర్పడింది. కానీ దానికి ముందే మనకు ఐబీ ఉంది కదా, ఐబీ అంతకుముందు ఎక్స్టర్నల్ అఫేర్స్ని కూడా చూసేది. అంటే బయట దేశాల వారు ఇండియాని ఏ విధంగా నశింపజేద్దాం లేదా డిస్టర్బెన్స్ క్రియేట్ చేద్దాం అని అనుకున్నప్పుడు ఐబీ వచ్చేదన్నమాట. కానీ 1962 తర్వాత రా ఫామ్ అయిన తర్వాత ఐబీ కేవలం ఇంటర్నల్ సెక్యూరిటీ అంశాలు, ఇంటర్నల్ సెక్యూరిటీ అంశాలని మాత్రమే చూసుకుంటుంది. ఓకే, అంటే మన దేశంలో ఉన్నటువంటి టెర్రరిజం కానివ్వండి, నక్సలిజం కానివ్వండి, నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి ఇన్సర్జెన్సీలు కానివ్వండి, వాటిపైన నిఘా వేసి ఉండేటటువంటి ఒక సంస్థనే ఈ యొక్క ఇంటెలిజెన్స్ బ్యూరో. అంటే దేశం లోపల నుంచే దేశాన్ని ఎవరైనా నాశనం చేయాలన్న ఆలోచన ఉంటే వాటిని నివారించేందుకు ఏర్పాటు చేసినటువంటి సంస్థనే ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో అనే సంస్థ. ఓకే, సో దానికి ఎవరు నియమితులయ్యారండి, చీఫ్గా అంటే తపన్ కుమార్ డేకా గారు. అలానే నీతి ఆయోగ్ సీఈఓగా, నీతి ఆయోగ్ సీఈఓగా పరమేశ్వరన్ అయ్యర్, వీరు ఐఏఎస్ ఆఫీసర్ అండి. 1981 బ్యాచ్కి చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి పరమేశ్వరన్ అయ్యర్ గారు నీతి ఆయోగ్ సీఈఓగా నియమితులయ్యారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ మనం పరమేశ్వరన్ అయ్యర్ గారి తర్వాత నీతి ఆయోగ్ అనే సంస్థ గురించి కూడా తెలుసుకోవాలి. ఏంటండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్. ఓకే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఈ సంస్థని 2015లో కేంద్ర ప్రభుత్వం వారు ఒక రెజల్యూషన్ పాస్ చేసి తీసుకొచ్చారండి. ఇది స్టాట్యుటరీ బాడీ కాదు, నాట్ స్టాట్యుటరీ బాడీ, అంటే ఒక లా ద్వారా, ఒక పార్లమెంటరీ లా ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఒక సంస్థ కాదు. ప్లానింగ్ కమిషన్ అనే ఒక కమిషన్ ఉండేదండి పూర్వము. ఓకే, అది కూడా ఇలానే ఏర్పడింది. ప్లానింగ్ కమిషన్ అనే ఈ కమిషన్ని తీసివేస్తూ దాని పొజిషన్లో తీసుకొచ్చినటువంటి సంస్థనే ఈ నీతి ఆయోగ్ అనే సంస్థ. 2015లో రెజల్యూషన్ బై గవర్నమెంట్, క్యాబినెట్ వారి రెజల్యూషన్ ద్వారా, ఓకే, రెజల్యూషన్ ఆఫ్ క్యాబినెట్, ఓకే, అప్పటి నుంచి ఈ సంస్థ భారతదేశంలో ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్లా పనిచేస్తుందండి. ఎందుకంటే ఈ సంస్థలో కేవలం బ్యూరోక్రాట్లు, కేవలం ఐఏఎస్లు మాత్రమే ఉండరండి, ఇక్కడ ఇంటెలిజెంట్ పీపుల్ అంటే సైంటిస్టులు, టీచర్స్, ఇతర స్టేక్ హోల్డర్స్ అందరినీ కలుపుకుంటూ బాటమ్ అప్ అప్రోచ్లో, ఏంటండి బాటమ్ అప్ అప్రోచ్ అంటే కింది నుంచి పై వరకు అందరినీ కలుపుకుంటూ పోవాలనే అప్రోచ్లో ఏర్పాటు చేసినటువంటి సంస్థనే నీతి ఆయోగ్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, కోఆపరేటివ్ ఫెడరలిజం, కోఆపరేటివ్ ఫెడరలిజం ఎంకరేజ్ చేయడం, ఫెడరలిజం. ఓకే, దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇనిషియేటివ్స్ తీసుకొస్తారండి. నాలెడ్జ్ నెట్వర్క్ ఉంటుంది, అలానే కోఆపరేటివ్ ఫెడరలిజం, స్టేట్స్తో కలిసికట్టుగా ఏ విధంగా పనిచేయాలి. దీని యొక్క ముఖ్య నినాదం ఏమొస్తుందంటే మ్యాక్సిమం గవర్నెన్స్, మినిమం గవర్నమెంట్. సో దీని కొరకే ఈ యొక్క సమస్య ఏర్పడిందండి. సో దీని గురించి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను. ఇంకేదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అయి ఉంటే దయచేసి కమెంట్ సెక్షన్లో డిస్కస్ చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. ఓకే, సో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటండి, పరమేశ్వరన్ అయ్యర్ గారు నీతి ఆయోగ్ సీఈఓగా నియమితులయ్యారు. అయితే నీతి ఆయోగ్కి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు, చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్, చైర్మన్గా వ్యవహరించేటటువంటి వ్యక్తి ఎవరు అంటే మన ప్రధానమంత్రి గారు నీతి ఆయోగ్ అనే సంస్థకి చైర్మన్గా వ్యవహరిస్తారండి. వైస్ చైర్మన్గా వ్యవహరించేవారు ఎవరు అంటే నీతి ఆయోగ్ సీఈఓ గారినే వైస్ చైర్మన్ అంటాము. ప్రైమ్ మినిస్టర్ గారు వారే అపాయింట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి, కేకే వేణుగోపాల్ గారు. కేకే వేణుగోపాల్ గారు మళ్ళీ భారతదేశపు అటార్నీ జనరల్గా కంటిన్యూ కాబోతున్నారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రీఅపాయింటెడ్ యాజ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఫర్ ద
త్రీ మంత్స్ ఇంకో మూడు నెలల పాటు వీరే అటార్నీ జనరల్గా భారతదేశానికి ఉండబోతున్నారని చెప్పేసి చెప్పారు. అయితే అటార్నీ జనరల్ అనే ఈ వ్యవస్థని కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ నెంబర్ 76లో మెన్షన్ చేశామండి. ఎక్కడ అండి? ఆర్టికల్ నెంబర్ 76. వీరు భారతదేశంలోనే హయ్యెస్ట్ లా ఆఫీసర్. వీరిని అపాయింట్ చేసేది ఎవరు అంటే ప్రెసిడెంట్ గారు. ఓకే, రాష్ట్రపతి గారు అపాయింట్ చేస్తారు ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. అంటే గవర్నమెంట్కి పనిచేసేటటువంటి ఒక లా ఆఫీసర్ అండి. ఓకే, ఒక హైయెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ద కంట్రీ. హీఈస్ ఆల్సో ద పార్ట్ ఆఫ్ యూనియన్ ఎగ్జిక్యూటివ్. ఏంటండి యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరెవరు ఉంటారండి? ఎంపీలు మరియు ప్రెసిడెంట్ నుంచి మొదలుకొని ప్రెసిడెంట్, మినిస్టర్స్, ఓకే ప్రైమ్ మినిస్టర్, ఇలాంటి ఎగ్జిక్యూటివ్స్లో ఒకరు మన అటార్నీ జనరల్ గారు కూడా. వీరు పార్లమెంటరీ సెషన్స్లో, రాజ్యసభలోను లోక్సభలోను ప్రతి సెషన్లో కూర్చునే అర్హత కలిగి ఉంటారు. కానీ రాజ్యసభలో లోక్సభలో జరిగేటటువంటి ఓటింగ్లో వీరికి ఓటు హక్కు అనేది ఉండదు. వీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పైన వచ్చినటువంటి ప్రతి కేసుని సుప్రీంకోర్టులోకి వాదించేందుకు గాను మరియు దేశం మొత్తం పైన భారత ప్రభుత్వం పైన ఉన్నటువంటి ఇష్యూస్ని గురించి కేసులుంటే దాన్ని డీల్ చేసేందుకు గాను వీరు నియమించబడుతూ ఉంటారండి. ముఖ్యంగా వీరు కేవలం సుప్రీంకోర్టే కాదండి, భారతదేశంలో ఉన్న ఏ కోర్టులోనైనా ఒక మామూలు వ్యక్తిగా కూర్చొని ఆ ప్రొసీడింగ్స్ అనేది వినే అర్హత వీరికి ఉంటుందన్నమాట. ఓకే, సో హీ కెన్ బీ అన్ ఆడియన్స్. ఓకే, వీరికి అపాయింట్ చేయడానికి కలిగినటువంటి అర్హతలు ఏంటి? వీరిని అపాయింట్ చేసేది ఎవరంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్ ద అడ్వైస్ ఆఫ్ గవర్నమెంట్ అండి. వీరికి అర్హత ఏముండాలి అంటే సుప్రీంకోర్టు జడ్జిగా నియమించబడేటటువంటి ఏ అర్హతలు ఉంటాయో ఆయా అర్హతలు వీరికి కూడా ఉండాలి. ఓకే, హీ ఆర్ షీ మస్ట్ బీ ఏ పర్సన్ హూ ఇస్ క్వాలిఫైడ్ టు బి ద జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్ట్. అంటే దాని అర్థం ఏంటండి, వారు సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, ఒక హైకోర్టులో జడ్జిగా కనీసం 5 సంవత్సరాలు పనిచేస్తుండాలి, లేదంటే అడ్వకేట్ ఆఫ్ సమ్ హైకోర్ట్ ఫర్ 10 ఇయర్స్, లేదా ప్రెసిడెంట్ దృష్టిలో యాజ్ అన్ ఎమినెంట్ జూరిస్ట్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ దృష్టిలో ఈ యొక్క 10 సంవత్సరాలు అడ్వకేట్లకు చేయకపోయినా, ఈ యొక్క 5 సంవత్సరాలు జడ్జిలాగా చేయకపోయినా ప్రెసిడెంట్ దృష్టిలో వీరు గొప్ప న్యాయవేత్త అని కనుక తెలిసినట్టయితే వారిని అపాయింట్ చేయొచ్చండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కేవలం సుప్రీంకోర్టు జడ్జిలకు మాత్రమే ఇది వర్తిస్తుంది అండి, హైకోర్టు జడ్జిలకి ఈ ఎమినెంట్ జూరిస్ట్ అనే ఒక లూప్ హోల్ మాత్రం లేదు. ఓకే, సో నెక్స్ట్ వీరికి రిటైర్మెంట్ ఏజ్ గురించి ఎటువంటి వివరాలు ఇవ్వలేదు కాన్స్టిట్యూషన్. ఇట్ సింప్లీ లెఫ్ట్ బ్లాంక్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి, సుప్రీంకోర్టు జడ్జి అయినటువంటి ఎక్స్ సుప్రీంకోర్టు జడ్జి అయినటువంటి రంజన్ దేశాయ్ గారిని న్యూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి చీఫ్గా నియమించడం జరిగిందనమాట. ఏంటండి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే సంస్థకి చీఫ్గా ఇటీవల కాలంలో ఎవరిని నియమించామంటే సుప్రీంకోర్టు జడ్జి అయినటువంటి రంజన దేశాయ్ గారిని. మన అందరికీ తెలుసండి, జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో డీలిమిటేషన్ జరిగిందని కిందటి నెలలో చెప్పినటువంటి పాలిటీ కరెంట్ అఫేర్స్లో చెప్పాను. ఏంటండి డీలిమిటేషన్? డీలిమిటేషన్ ఏంటంటే, డీలిమిటేషన్ అంటే మీకున్నటువంటి నియోజకవర్గాల పరిధిని తెలియజేసేటటువంటి ఒక కమిషనే ఈ డీలిమిటేషన్ కమిషన్. జమ్మూ అండ్ కాశ్మీర్ డీలిమిటేషన్ కమిషన్ని లీడ్ చేసినటువంటి వ్యక్తుల్లో మన రంజన దేశాయ్ గారు ఒక ముఖ్యమైన వ్యక్తి అండి. అయితే మరి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏంటో కూడా తెలుసుకోవాలి కదా. ఈ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే సంస్థ 1976లో ఒక యాక్ట్ ద్వారా ఏర్పడిందండి. ఎందుకు ఏర్పడింది? భారతదేశంలో ప్రెస్ ఏదైతే ఉందో, ప్రింట్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, ఏంటివేంటివండి, ప్రింట్ కానివ్వండి ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, ఓకే, వారిని వారే నియంత్రణ పెట్టుకునేందుకు గాను, ప్రభుత్వం కాకుండా వారిని వారే నియంత్రించుకునేందుకు, వారికి వారే కొన్ని ఎథికల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసేందుకు, ఆ ఎథికల్ స్టాండర్డ్స్ ఈ యొక్క ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారు కరెక్ట్గా పాటిస్తున్నారా, కరెక్ట్గానే ఉన్నారా అని చూసేందుకు, దాన్ని గమనించేందుకు, వారిపైన యాక్షన్ తీసుకునేందుకు ఏర్పడినటువంటి సంస్థనే ఈ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. దీనికి మామూలుగా చైర్మన్గా ఎవరిని నియమిస్తారంటే సుప్రీంకోర్టు జడ్జిలుగా పనిచేసినటువంటి వారినే నియమిస్తూ ఉంటామన్నమాట. ఓకే, సో ఈసారి ఎవరు నియమితులు అయ్యారండి? మన సుప్రీంకోర్టు జడ్జి అయినటువంటి రంజన దేశాయ్ గారు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. సో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేను మీకు చెప్పాను చిన్న కరెక్షన్, 1978లో ఈ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఏర్పడింది. దీని యొక్క ఎయిమ్ ఏంటి అండి? టు ప్రిజర్వ్ ద ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, ప్రెస్ యొక్క ఫ్రీడమ్ని ప్రిజర్వ్ చేసి, మెయింటైన్ అండ్ ఇంప్రూవ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ న్యూస్ పేపర్ అండ్ న్యూస్ ఏజెన్సీస్. ఈ యొక్క పూర్తి కాంపోజిషన్ అంటే
ఏంటంటే ఈ యొక్క సంస్థలో మొత్తం కూడా చైర్మన్ తో కలుపుకొని కన్సిస్టింగ్ ఆఫ్ చైర్మన్ చైర్మన్ కాకుండా మరో 28 మంది మెంబర్స్ ఉంటారండి పూర్తి బోర్డులో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్స్ లో ఓకే చైర్మన్ గారిని ఎవరు సెలెక్ట్ చేస్తారు ఇప్పుడు మన చైర్మన్ గా నియమితులైనటువంటి రంజనా దేశాయ్ గారిని ఎవరు సెలెక్ట్ చేస్తారంటే స్పీకర్ ఆఫ్ లోక్సభ గారు చైర్మన్ ఆఫ్ రాజ్యసభ గారు అండ్ మెంబర్ ఎలక్టెడ్ బై ద ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వీరు ముగ్గురు కలిసి వీరిని ఎలెక్ట్ చేస్తారండి అంటే వీరిని సెలెక్ట్ చేస్తారన్నమాట కంపోజిషన్ 28 మందిలో ఎవరెవరు ఉంటారు అంటే రాజ్యసభ నుంచి ఇద్దరు మెంబర్స్ ఉంటారు లోక్సభ నుంచి ముగ్గురు వర్కింగ్ జర్నలిస్ట్ 7 మంది ఓకే 6 ఎడిటర్స్ ఇన్ ద న్యూస్ పేపర్స్ అదర్ దెన్ ఎడిటర్స్ ఇందులో ఉంటారు 3 పీపుల్ విత్ స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఇన్ ద పబ్లిక్ లైఫ్ 1 పర్సన్ హూ మేనేజెస్ న్యూస్ ఏజెన్సీస్ ఒక పెద్ద న్యూస్ ఏజెన్సీ సంస్థ యొక్క ఓనర్ బేసికలీ 6 పర్సన్ ఫ్రమ్ ద బిజినెస్ మేనేజింగ్ న్యూస్ పేపర్స్ ఓకే బిజినెస్ మేనేజింగ్ న్యూస్ పేపర్స్ నుంచి ఒక 6 గురిని సెలెక్ట్ చేసుకొని మొత్తం 28 మంది యొక్క కంపోజిషన్ ఇది ఓకే సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఏంటంటే అండి ఇటీవల కాలంలో బెంగాల్ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్కి మామూలుగా వైస్ ఛాన్సలర్ అనేవారు ఎవరుంటారు అంటే వైస్ ఛాన్సలర్గా ఉండేవారు మన గవర్నర్ గారు ఉంటారన్నమాట కానీ కొన్ని రాష్ట్రాల్లో ఆ వ్యవస్థ అనేది ఒక లా ద్వారా ఒక స్టేట్ గవర్నమెంట్ వారు చేసినటువంటి ఒక యాక్ట్ ద్వారా తీసేస్తుంటాం అలానే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఇలా యూనివర్సిటీస్కి వైస్ ఛాన్సలర్గా ఎవరు ఉన్నారు అంటే ప్రస్తుతం మమతా బెనర్జీ లేదా సీఎంఏ వైస్ ఛాన్సలర్గా ఉండొచ్చు అని చెప్పేసి ఒక బిల్ పాస్ చేశారు చూడండి బిల్ పాస్ టు మేక్ సీఎం వైస్ ఛాన్సలర్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఏంటండి చీఫ్ మినిస్టరే వైస్ ఛాన్సలర్గా వ్యవహరించవచ్చు అన్నది ఇక్కడ లా చేసుకోవడం జరిగిందనమాట ఇలాంటి లా భారతదేశంలో ఎక్కడా లేదు అంటే ఉంది అండి మన తెలంగాణలోనే వైస్ ఛాన్సలర్ని నియమించేటువంటి అర్హతలు ఎవరికైనా ఉన్నాయంటే సీఎం గారి దగ్గరే ఉన్నాయి ఇంతకుముందు గవర్నర్ గారి దగ్గర ఉండేటివి కానీ అది ఒక స్టేట్ గవర్నమెంట్లో జీవో పాస్ చేయడం ద్వారా గవర్నర్ గారి నుంచి ఆ అర్హత తీసుకోవడం జరిగిందన్న విషయాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే నా వెస్ట్ బెంగాల్ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఇప్పుడు వైస్ ఛాన్సలర్గా సీఎం మమతా బెనర్జీ గారే వ్యవహరిస్తూ ఉంటారు నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి ఇటీవల కాలంలో గవర్నమెంట్ వారు ఓకే గవర్నమెంట్ రిలాక్సెస్ క్రైటీరియా టు రిక్రూట్ ట్రైబల్ యూత్ ఫ్రమ్ 3 డిస్ట్రిక్ట్స్ ఇన్ ఛత్తీస్గఢ్ టు కానిస్టేబులరీ ఫోర్సెస్ ఇన్ సిఆర్పిఎఫ్ ఏంటండి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో ఏంటండి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్లో ఈ యొక్క జిల్లాల నుంచి ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్నటువంటి 3 జిల్లాలు ఆ 3 జిల్లాలు ఏంటివేంటివండి ఆ 3 జిల్లాలు ఏంటివేంటివంటే ఒకటి వచ్చేసి బీజాపూర్ ఏంటండి బీజాపూర్ రెండవది వచ్చేసి దంతేవాడ ఓకే మూడోది వచ్చేసి సుక్మా అనే ఈ 3 జిల్లాలు కూడా అత్యధిక మొత్తంలో మనకి నక్సలైట్స్ ప్రభావిత ప్రాంతాలండి ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి యువతని ఈ యొక్క సిఆర్పిఎఫ్ పోలీస్ ఫోర్సెస్లో జాయిన్ అయ్యేందుకు ఎంకరేజ్ చేసేందుకు గాను కేంద్ర ప్రభుత్వం వారు కానిస్టేబుల్ పోస్టులకి ముఖ్యంగా ఎలిజిబిలిటీ ఎంత ఉంటుందంటే 10వ తరగతి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి 10th క్లాస్ కానీ ఈ 3 జిల్లాల నుంచి మాత్రం 8వ తరగతి 8th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుందని చెప్పేసి ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకున్నారన్న విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలన్నమాట ఓకే సో దాంతో పాటు ఇంకో ముఖ్యమైన అంశం కూడా చెప్పాలండి ఇదే రీజన్లో 2016-17లో ఏంటండి 2016-17లో ఒక బస్తర్ బెటాలియన్ అనే ఒక బెటాలియన్ని తయారు చేశామన్నమాట బెటాలియన్ ఓకే అంటే ఈ రీజన్ నుంచి వచ్చినటువంటి యూత్ యువతను అందరినీ కలుపుకొని వారిని ఇలాంటి కానిస్టేబులరీ ఫోర్సెస్లో పెట్టి అక్కడ ఒక బస్తర్కి సంబంధించినటువంటి ఒక బెటాలియన్ తయారు చేయాలని చెప్పేసి తయారు చేసుకున్నాం ఆ బెటాలియన్లో ముఖ్యంగా ఈ 3 జిల్లాలతో పాటు నారాయణ్పూర్ అనే ఇంకో జిల్లా కూడా కలుపుకొని 4 జిల్లాల నుంచి వచ్చినటువంటి యువతతో ఒక బస్తర్ బెటాలియన్ తయారు చేసి అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో అవగాహన రేపుతూ అలానే నక్సలల్ వ్యవస్థని అణిచివేయాలన్న ఉద్దేశంతో ఈ పూర్తి ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగిందండి ఓకే సో ఎంత నుంచి ఎంతకు తగ్గించామండి మామూలుగా 10వ తరగతి 10th క్లాస్ ఉన్నటువంటి ఎలిజిబిలిటీని 8th క్లాస్కి చేశాం 3 జిల్లాలు సుక్మా దంతేవాడ మరియు బీజాపూర్ ఓకే నెక్స్ట్
నెక్స్ట్ అండి ఒక సింపుల్ క్వశ్చన్ అడగొచ్చు మిమ్మల్ని. ఇటీవల కాలంలో మై ప్యాడ్ మై రైట్ అనే ప్రోగ్రామ్ ఎవరు చేశారు అంటే అది నాబార్డ్ అనే సంస్థ వారు చేయడం జరిగింది. ఈ మై ప్యాడ్ మై రైట్ ప్రోగ్రామ్ ఏంటంటే అండి, లే ప్రాంతంలో, ఇక్కడ లడాక్ లో ఉన్నటువంటి లే ప్రాంతంలో శానిటరీ ప్యాడ్స్, శానిటరీ ప్యాడ్స్ తయారీ చేసేందుకు గాను అక్కడ ఉన్నటువంటి మహిళలకి లోన్ల రూపంలో ఇంకా కాస్త హెల్ప్ చేస్తూ నాబార్డ్ తరపు నుంచి దాన్ని ఇండస్ట్రీని బెటర్ చేసేందుకు గాను తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామే మై ప్యాడ్ మై రైట్. ఏంటండి, శానిటరీ ప్యాడ్స్ ప్రొడక్షన్ పెంచుతూ అక్కడ ఉన్నటువంటి మహిళలకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ సంబంధించిన లోన్స్ ఇవ్వడాన్నే మై ప్యాడ్ మై రైట్ ప్రోగ్రామ్. ఎవరు చేశారండి, నాబార్డ్ వారు నిర్వహించారు. ఎక్కడ అంటే లే ప్రాంతం, లడాక్ యూనియన్ టెరిటరీ. ఓకే, సో నెక్స్ట్ అండి, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వారు ఇటీవల కాలంలో ఒక ఆపరేషన్ చేపట్టారండి. ఆ ఆపరేషన్ పేరే ఆపరేషన్ మహిళా సురక్ష. ఏంటండి, సింపుల్గా అడగచ్చు, ఆపరేషన్ మహిళా సురక్ష అనేది ఏ సంస్థ వారు నిర్వహించారు అన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. ఇది భారతదేశంలో ఒక ప్రీమియం పారామిలిటరీ ఫోర్స్ అండి. ఏంటి పారామిలిటరీ ఫోర్స్? మిలిటరీ ఫోర్స్ అంటే కేంద్ర ప్రభుత్వం వారి కిందనే ఉంటుందండి, సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ దీని యొక్క మినిస్ట్రీ ఏ మినిస్ట్రీ కంట్రోల్లో ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వారి కంట్రోల్లో ఉండేదే ఈ యొక్క రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. దీనికి తనదంటూ సొంత క్యాడర్ వ్యవస్థ, తనదంటూ కొంత కమాండో వ్యవస్థ కూడా ఉంటుందండి. కమాండోస్ ఫర్ రైల్వేస్ అని ఒక కొత్త కమాండోస్ కూడా ఏర్పరిచాం. సో దాట్ మనకు రైల్వే పైన ఉన్నటువంటి ప్రాపర్టీని ఒకవేళ రైల్వే ట్రైన్ని ఎవరైనా టెర్రరిస్టులు దాన్ని ఎవరైనా చేతుల్లోకి తీసుకుంటే అక్కడ ఉన్న ప్యాసింజర్స్ని రక్షించేందుకు గాను ఇలా గొప్ప ఇనిషియేటివ్స్ చేస్తుంది. అయితే ఈ ఆపరేషన్ మహిళా సురక్ష ఏంటండి, మహిళా సురక్ష అనేది దేనికోసం చేశాం? దేనికోసం చేశామంటే అండి, ఎక్కువగా ఆడవారిని, ముఖ్యంగా ఆడవారిని ఈ రైల్వే స్టేషన్ల ద్వారా లేదా ట్రైన్స్ ద్వారా ట్రాఫికింగ్ చేస్తూ ఉంటారండి. ఓకే, ట్రాఫికింగ్ అంటే అమ్మేస్తూ ఉంటారనమాట, కిడ్నాప్ చేసి అమ్మేస్తూ ఉంటారు. ఇలా రైల్వే ట్రాఫిక్ అంటే మహిళ ఉమెన్ ట్రాఫికింగ్ని అణిసివేసేందుకు గాను ఈ యొక్క ఆపరేషన్ చేశారండి, ఆపరేషన్ మహిళా సురక్ష. ఈ ఆపరేషన్ ద్వారా దాదాపు 143కు పైగా ఆడవారిని రక్షించడం జరిగిందండి హ్యూమన్ ట్రాఫికింగ్ నుంచి. అలానే ఈ ఆపరేషన్లోనే భాగంగా దాదాపు 5000కు పైగా కేంద్రాల్లో, 5000+ కేంద్రాల్లో అవగాహన క్లాసెస్ తీసుకున్నారండి వీరు. అదే కాకుండా దాదాపు 7000కు పైచిల్పు మందిని అరెస్ట్ చేసి దించారండి. ఎందుకంటే మహిళల కోసం రిజర్వ్ అయినటువంటి బోగీల్లో వీరు ప్రయాణిస్తున్నందుకు గాను వీరిని తీసేయడం జరిగిందనమాట. సో మహిళల సురక్షని పెంచేందుకు గాను రైల్వేస్లో రైల్వే ప్రొటెక్షన్ వారు చేసినటువంటి ఆపరేషనే రైల్వే సురక్ష. ఓకే, ఆపరేషన్ మహిళా సురక్ష అనే ఈ ఇనిషియేటివ్. దీనికి ముందు కూడా మహిళలకు రక్షణ కలిగించేందుకు గాను మేరీ సహేలి, ఏంటండి మేరీ సహేలి అనే ఇంకో ఇనిషియేటివ్ కూడా ఇదే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వారు తీసుకురావడం జరిగిందన్న విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్కి వెళ్ళిపోదాం. భారతదేశపు మొట్టమొదటి ఏంటండి ఆల్ ఇండియా చీఫ్ సెక్రటరీస్ కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ జరిగింది? సో ఆల్ ఇండియా చీఫ్ సెక్రటరీ కాన్ఫరెన్స్ ఇటీవల కాలంలో హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ధర్మశాల అనే ప్రదేశంలో జరిగిందండి. దీనికి పిఎం మోడీ గారు చీఫ్గా నిల్చున్నారండి. ఓకే, సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఆల్ ఇండియా చీఫ్ సెక్రటరీస్ ఏంటండి, రాష్ట్రాలకి హయ్యెస్ట్ సివిల్ సర్వెంట్ ఆఫీసర్ ఉంటారు కదా, వారే చీఫ్ సెక్రటరీ అండి. అలా చీఫ్ సెక్రటరీలందరూ కూడా ఒక చోట ఒక చోటకి వచ్చి అక్కడ ఈ చాలా అంశాలు డిస్కస్ చేసుకున్నారండి. ఏ విధంగా హెల్త్ విషయంగా ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ఎకనామీని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, మన భారతదేశాన్ని ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్లాలన్న పూర్తి అంశాలపైన భారీ స్థాయిలో ఇక్కడ చర్చ జరిగిందండి. దానికి చైర్మన్గా ఎవరు వ్యవహరించారు అంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, ఇటీవల కాలంలో ఒడిశాకి చెందినటువంటి ఎంఓ బస్ సర్వీసెస్కి యునైటెడ్ నేషన్ పబ్లిక్ సర్వీస్ అవార్డు వచ్చిందండి. ఎవరికి వచ్చిందండి యునైటెడ్ నేషన్ పబ్లిక్ సర్వీస్ అవార్డ్? ఎంఓ బస్ సర్వీసెస్ అనే బస్ సర్వీసెస్. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే అండి, దీంట్లో 50% ఎక్కువ మంది పనిచేసేటటువంటి కండక్టర్లు బస్ డ్రైవర్లు కూడా మహిళలే అండి, ఉమెన్ లెడ్.
ఓకే ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ కొరకు తీసుకొచ్చినటువంటి సర్వీసే ఈ ఎంఓ బస్ సర్వీసెస్ అండి. ఇలా బస్సే కాదండి, మీ ఇంటి ముందు దింపేందుకు కూడా దీనికి ఇంటర్లింక్డ్గా ఈ రిక్షా ఈ రిక్షా వ్యవస్థ అంటే ఎలక్ట్రానిక్ రిక్షాలు, అవి కూడా మహిళలే నడుపుతున్నారండి. అలా మీకు పాయింట్ డెస్టినేషన్ మీ ఇంటి ముందు వరకు మిమ్మల్ని చేర్చేందుకు గాను ఈ గొప్ప ఇనిషియేటివ్ తీసుకొచ్చారండి. ఇలా మహిళలని ఎంకరేజ్ చేసినందుకు గాను, వారిని అప్లిఫ్ట్ చేసినందుకు గాను, మరియు కోవిడ్ టైంలో ఇది ఇచ్చినటువంటి సర్వీసెస్ని గమనించి యునైటెడ్ నేషన్స్ వారు పబ్లిక్ సర్వీస్ అవార్డు ఇవ్వడం జరిగింది. చాలాసార్లు మనకు పబ్లిక్ సర్వీస్ అవార్డ్స్ వచ్చాయండి, ముఖ్యంగా బేటీ బచావో బేటీ పడావ్ స్కీమ్ కానివ్వండి, ఇలాంటి వాటికి తరచుగా వస్తూనే ఉంటాయి. ఓకే, సో దాని గురించి ఒకసారి చూడండి. ఈ సంవత్సరం జరిగినటువంటి యుఎన్ పబ్లిక్ సర్వీస్ అవార్డుకి థీమ్ ఏమి ఉందంటే, బిల్డింగ్ బ్యాక్ బెటర్ ఫ్రమ్ కోవిడ్-19, ఎన్హాన్సింగ్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ టు మీట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. కోవిడ్-19 ప్రభావితం నుంచి బయటకు వచ్చి స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుందాం మనని మనని అని చెప్పేసి ఈ యొక్క యుఎన్ పబ్లిక్ సర్వీస్ అవార్డ్ ఫంక్షన్లో థీమ్ అన్నమాట. ఎంఓ బస్ సర్వీసెస్కి యుఎన్ ఏం చెప్పిందంటే, రియల్ టైమ్ టెక్నాలజీస్ ఎప్పటికప్పుడు ట్రాక్ చేయవచ్చు బస్ ఎక్కడ ఉంది ఏమవుతుంది అన్న విషయాలని, లైక్ లైవ్ ట్రాకింగ్, ట్రావెల్ని ప్లాన్ చేసుకోవచ్చు, అండ్ ఈ టికెటింగ్ వ్యవస్థ, అలానే ఈ రిక్షా వ్యవస్థ, ఎంఓ ఈ రిక్షా దీనికి అనుసంధానమైన సిస్టమ్ చేసినందుకు గాను, లాస్ట్ మైల్ వరకు కనెక్టివిటీ చేసినందుకు గాను ఈ యొక్క సంస్థకి యుఎన్ పబ్లిక్ సర్వీస్ అవార్డు ఇచ్చామన్నమాట. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఇటీవల కాలంలో యుఎన్ పబ్లిక్ సర్వీస్ అవార్డు ఎవరికి ఇచ్చాము అన్నప్పుడు, ఎంఓ బస్ సర్వీసెస్ ఏ రాష్ట్రానికి చెందిందండి, ఒడిశా రాష్ట్రానికి చెందినటువంటి ఎంఓ బస్ సర్వీసెస్. ఇక్కడ చూడండి అండి, ప్రస్తుతం ద ఇంపాక్ట్ ఇస్ దట్ 57% ఆఫ్ సిటీస్ కమ్యూటర్స్, ఇలా సర్వీసెస్ ఇవ్వడం ద్వారా 57% సిటీలు భువనేశ్వర్లో ఉందండి. ఇది ఎక్కడ పెట్టాము ఎంఓ సర్వీస్ అంటే, ఒడిశా రాజధాని అయినటువంటి భువనేశ్వర్. ఓకే, ఈ ఇనిషియేటివ్ ద్వారా దాదాపుగా 57% మంది ఈ విధంగా ట్రావెల్ చేస్తున్నారండి, అంటే ఈ రిక్షాల ద్వారా మరియు ఎంఓ బస్ సర్వీసెస్ ద్వారా. ఎంఓ ఈ రైడ్ ఈజ్ ఎస్టిమేటెడ్ టు రిడ్యూస్ పొల్యూషన్ ఆల్సో, అది ఈ రిక్షాల ద్వారా పొల్యూషన్ తగ్గుతుంది. అలానే 40% ఆఫ్ ద కండక్టర్స్ ఆర్ ఉమెన్, 100% మొత్తం పూర్తిగా ఈ రిక్షాలు నడిపేటటువంటి డ్రైవర్లు ఎవరు అంటే, మహిళలు, ట్రాన్స్జెండర్కి చెందినటువంటి పీపుల్, మరియు పీపుల్ ఫ్రమ్ ద డిసడ్వాంటేజ్డ్ కమ్యూనిటీస్ అంటే స్కెడ్యూల్ ట్రైబుల్ కానివ్వండి, స్కెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు కానివ్వండి, సఫాయి కర్మచారి వారు కానివ్వండి, ఈ విధంగా వారందరినీ అప్లిఫ్ట్ చేసేందుకు ప్రయత్నించినటువంటి స్కీమ్ కాబట్టే దీనికి అవార్డు ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ అండి, నేషనల్ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్, న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్, సారీ ఏంటండి, న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ ఏంటంటే, ఇది భారతదేశంలోకి వచ్చేటటువంటి కార్లు కానివ్వండి, భారతదేశంలో తయారయ్యేటటువంటి కార్లకు కానివ్వండి, 1 నుంచి 5 స్టార్ రేటింగ్స్ అంటే దాని యొక్క క్వాలిటీ బట్టి, దానికి ఉన్నటువంటి దృఢత్వాన్ని బట్టి, దాని యొక్క యాక్సిడెంట్ నుంచి తనను తాను రక్షించుకునేటటువంటి కేపబిలిటీని బట్టి 5 స్టార్ల రూపంలో రేటింగ్ ఇచ్చే వ్యవస్థని ఇంట్రడ్యూస్ చేసే వ్యవస్థనే భారత్ ఎన్సిఏపీ అనే వ్యవస్థ. ఓకే, ఈ భారత్ ఎన్సిఏపీ అనే వ్యవస్థ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే అండి, 2023 ఏప్రిల్ 1 నుంచి భారతదేశంలో అమల్లోకి వస్తుందన్నమాట. భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ గుర్తుపెట్టుకోవాలి, భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే ఏప్రిల్ 1, 2023. దీనివల్ల లాభాలు ఏంటండి, ఇలా చూడండి, ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో మనకిచ్చే క్వాలిటీని బట్టి మనకి స్టార్ రేటింగ్స్ ఇస్తే ప్రజల్లో అవగాహన అనేది పెరుగుతుంది. ఒకవేళ తక్కువ కార్, ఈ ఒక కార్కి అనుకుందాం 1 స్టార్ రేటింగ్ ఉంది అనుకుందాం, మీరు కొంటారా అండి 1 స్టార్ రేటింగ్ కార్? కొనరు. అందరూ కూడా 5 స్టారో లేదంటే 4 స్టార్ అన్నా తీసుకుందాం అనుకుంటారు, వారిని యాక్సిడెంట్ నుంచి రక్షించుకునేందుకు. అలా అందరికీ 4 స్టార్ అవసరమైనప్పుడు కార్ తయారీ ఇండస్ట్రీస్లో కూడా అందరూ కూడా కంపీట్ చేస్తారు, లేదు ప్రజల్లో అందరూ 4 స్టార్ అడుగుతున్నారు కాబట్టి మనము బెటర్గా క్వాలిటీ చేసి అందరం 4 స్టార్ అని పోతారు. అంటే భారతదేశం యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ స్టాండర్డ్స్ని పెంచేటటువంటి ఒక ఇనిషియేటివే ఈ యొక్క భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్, కార్లకి రేటింగ్ వ్యవస్థ. ఓకే,
సో నెక్స్ట్ అండి, భారతదేశపు 16వ రాష్ట్రపతి ఎన్నికలకు గాను నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించేటటువంటి సంస్థ ఏది అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఏంటండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాష్ట్రాల ఎలక్షన్లు, ఎంపీల ఎలక్షన్లు, రాజ్యసభ మరియు లోక్సభకి అర్హత కలిగినటువంటి సంస్థనే మన ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ. అయితే 16వ రాష్ట్రపతి ఎన్నికలకు గాను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేసిందండి. దానికి గాను ఇది న్యూస్లో చాలా ఉండే అండి లాస్ట్ నెల, పోయిన నెలలో. సో దాంతోపాటు ఒకసారి దీనిలోకి వెళ్లే ముందు ఇక్కడ ఇద్దరు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్ గురించి చెప్పాలండి. ఒకరు వచ్చేసి ద్రౌపది ముర్ము మరియు పూర్వ ఫినాన్స్ మినిస్టర్ గా పనిచేసినటువంటి యశ్వంత్ సిన్హా గారి గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం. ద్రౌపది ముర్ము గారండి ఒడిస్సా రాష్ట్రానికి చెందినవారు. వీరు జార్ఖండ్ దేశానికి రాష్ట్రానికి గాను 9వ గవర్నర్ గా పనిచేశారండి. జార్ఖండ్ రాష్ట్రానికి పూర్తిగా 5 సంవత్సరాల గవర్నర్ టర్మ్ ని కంప్లీట్ చేసినటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే మన ద్రౌపది ముర్ము గారండి. ద్రౌపది ముర్ము గారు స్కెడ్యూల్ ట్రైబ్స్ కి చెందినవారండి.